So one more important sum I am going to teaching. X plus iy is equal 1 by 1 plus cos theta plus I sin theta. అయితే 4x² - 1 ఈజ్ ఈక్వల్ జీరోని నిరూపించాలి. మనం ఏం ప్రూవ్ చేయాలంటే 4x² - 1 ఈజ్ ఈక్వల్ జీరో అనేది మనం నిరూపించాలి. సో ఫస్ట్ ఎలా తీసుకుందామంటే, గివెన్ దట్ ఏమి ఇచ్చారు మనకి, ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 1 by 1 plus cos theta ప్లస్ ఐ సైన్ టీటా అనేది ఇచ్చారు. సో మనం ఏం చేద్దాం అంటే అకర్ణీయం చేద్దాము. ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకొని మనం అకర్ణీయం చేద్దాము. అకర్ణీయం చేస్తే ఏమవుతుంది, 1 plus cos theta మైనస్ ఐ ఇంటూ సైన్ టీటా బై 1 plus cos theta మైనస్ ఆఫ్ ఐ ఇంటూ సైన్ టీటా. ఓకే, సో ప్లస్ ఉంది కాబట్టి రేషనలైజ్ చేసేటప్పుడు, అకర్ణీయం చేసేటప్పుడు మైనస్ తీసుకొని న్యూమరేటర్ లవాన్ని హారాన్ని మనం చెయ్యాలి. సో మల్టిప్లై కనుక చేస్తే 1 plus cos theta మైనస్ ఐ ఇంటూ సైన్ థీటా బై 1 plus cos theta whole square. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కాబట్టి మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో రాసేయాలి. ఐ ఇంటూ ఐ ఎంత, ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే మైనస్ వన్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. ఓకేనా, సో 1 plus cos theta మైనస్ ఆఫ్ ఐ సైన్ టీటా బై ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ 1 plus cos theta. ఒక పని చేద్దాము, 1 plus cos theta హోల్ స్క్వేర్ని 1 plus cos theta ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన సమ్లో 1 by 1 plus cos theta ప్లస్ ఐ సైన్ టీటా ఉంది. 1 by 1 plus cos theta అంటే 1 plus cos theta ఎట్లా రాసుకోవచ్చు, 2 cos² θ/2గా రాసుకోవచ్చు. ప్లస్ ఐ ఇంటూ సైన్ టీటాని 2 sin θ/2 cos θ/2గా మనం రాసుకోవచ్చు. మన త్రికోణమితిలో మీరు చేయండి, ఫస్ట్ ఇయర్లో నేర్చుకుని ఉన్నారు కాబట్టి అట్లా. సో ఇప్పుడు మనం ఏం కామన్ తీయచ్చు, cos θ/2ని మనం కామన్ తీద్దాము. సో 2 cos θ/2ని కనుక మనం కామన్ తీస్తే cos θ/2 ఉంటుంది. అట్లానే ఇక్కడ cos θ/2ను కనుక మనం కామన్ తీస్తే ఇంకా మనకి ఇక్కడ ఎంత ఉంటుంది, ఐ ఇంటూ సైన్ θ/2 ఉంటుంది. ఓకే, సో ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తోటి అకర్ణీయం చేద్దాము. cos θ/2 మైనస్ ఆఫ్ ఐ సైన్ θ/2 బై cos θ/2 మైనస్ ఆఫ్ ఐ సైన్ θ/2. సో మనం కనుక అకర్ణీయం చేసినప్పుడు, సో cos θ/2 పైన అదే వస్తుంది మైనస్ ఆఫ్ ఐ ఇంటూ సైన్ θ/2, కింద వచ్చేసి 2 cos θ/2. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ cos² θ/2 మైనస్ ఐ స్క్వేర్ అంటే ప్లస్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ θ/2 అవుతుంది. సో దీన్ని cos θ/2 మైనస్ ఐ సైన్ θ/2 బై 2 cos θ/2గా రాసుకోవాలి. ఇప్పుడు దేనికి దానికి కనుక మనం స్ప్లిట్ చేసుకుంటే టర్మ్స్ని విడగొట్టుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, సో ఏ మైనస్ ఆఫ్ b/2 కాబట్టి a/2 - b/2 లాగా మనం టర్మ్స్ని స్ప్లిట్ చేసుకోవాలి. cos θ/2 బై 2 cos θ/2 అవుతుంది. అట్లానే మైనస్ ఆఫ్ ఐ ఇంటూ సైన్ θ/2 బై cos θ/2 అవుతుంది. ఓకే, సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి 1/2 మైనస్ ఐ ఇంటూ టాన్ θ/2 అవుతుంది. సో ఇప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy అన్నారు కదా, ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 1/2 మైనస్ i into tan θ/2. ఇక్కడ మనం వాస్తవ సంఖ్యల్ని కనుక మనం పోల్చుకుంటే, రియల్ టర్మ్స్ని కనుక మనం కంపేర్ చేసుకుంటే, వాస్తవ సంఖ్యల్ని పోల్చుకుంటే ఏమవుతుందంటే x విలువ ఎంత అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇదేమో కల్పిత సంఖ్య అవుతుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆటోమేటికల్లీ 2x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. స్క్వేరింగ్ చేస్తే ఇరువైపులా కనుక
వర్గం కనుక చేసినట్లయితే ఏమవుతుంది, 2x² ఈజ్ ఈక్వల్ టు 1² అంటే 4x² ఈజ్ ఈక్వల్ టు 1, 4x² మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఏదైతే మనం నిరూపించాలో అది వచ్చిందనమాట, 4x² - 1 ఈజ్ 0. ఫస్ట్ మనం ఒకసారి మళ్ళీ ఇంకోసారి ఎక్స్ ప్లస్ ఐ వై కదా, 1 cos θ అని మనం 2 cos² θ/2గా రాసుకున్నాం. ఐ ఇంటూ సైన్ థీటాని 2 sin θ/2 cos θ/2. సో ఇక్కడ మనం cos θ/2ను కామన్ తీసుకున్నాం, తీసుకుంటే ఈ టర్మ్ వచ్చింది. ఇంక్లూడింగ్ 2 కూడా కామన్ తీసుకోవాలి, cos θ/2 ప్లస్ ఐ sin θ/2. అట్లానే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకొని మనం అకరణీయం చేయాలి. అకరణీయం చేసినప్పుడు ఇక్కడ cos²θ/2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఐ స్క్వేర్ అంటే మైనస్ కాబట్టి 2 ప్లస్ అయిపోయినాయి, దిస్ విల్ బికమ్ 1. సో కాబట్టి 2 cos θ/2 వచ్చింది. ఇది ఎలా స్ట్రిక్ చేయాలంటే a - b/2 కాబట్టి a/2 - b/2 వస్తుంది. cos θ/2 ½ అంటే హాఫ్ వస్తుంది, రెండు క్యాన్సిల్ అయిపోయి ఐ ఇంటూ sin θ/2 cos θ/2 అంటే tan θ/2 వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం x + iy = ½ - i tan θ/2. ఇప్పుడు మనం వాస్తవ సంఖ్యలను కనుక పోల్చుకుంటే x = ½ అవుతుంది. సో 2x = 1 అవుతుంది. మనం ఇరువైపులా కనుక వర్గం చేస్తే, స్క్వేరింగ్ కనుక చేస్తే 4x² = 1 కాబట్టి 4x² - 1 = 0. అది మనం ఏదైతే నిరూపించాలో అది వచ్చేస్తుంది.